పెద్ద మరదలు స్వీట్ వాయిస్ తో పాట అయితే పాడింది. నా పెళ్ళాం వీడి పెళ్ళాం ఇద్దరు శృతి కలిపారు కూడా. కానీ ఏమొచ్చింది? గాలొచ్చిందిరా. ఏంటి మమ్మీ? గాలిరా. కట్టెలు ఊగుతున్నాయి, విడిపూలు చెదిరిపోతున్నాయి తప్ప అమ్మవారు మాత్రం రావడం లేదు. ఎవరు మాట్లాడకుండా వస్తున్న శబ్దాన్ని వినండి. చప్పుడొస్తుందంటే అమ్మ కదిలొస్తుందని అర్థం. ఎక్కడ ఎదులయ్యా? అక్కడ. పొగల కమ్ముకుంది, అమ్మవారి విగ్రహం కూడా కనిపించడం లేదు. మీరు అడిగినందుకు వచ్చాను, కానీ మీరు మాత్రం అడుగు ముందుకు వేయలేరు. అమ్మా, నిన్ను చూసి తరించి చెల్లించి మా ప్రాణాలే పోతాయేమో అన్నంత ఉద్వేగానికి లోనవుతున్నాం. ఇది కల నిజమా తెలియని సందిగ్ధం, కానీ నిజం నిజమే అవ్వాలి. మా బిడ్డల్ని రక్షించాలి, దుష్టులని శిక్షించాలమ్మా. మా పిల్లలు ఇలా అవ్వడానికి ఎవరైనా కారకులైతే వారిని కబలించేసేయ్. నేను బిడ్డల ఆకలి తీర్చడానికి వచ్చానంతే. నా ఆకలి తీర్చుకోవాలనుకునే పాపాత్ములు ఎంత మందున్నా సరిపోరు హాసిని. పిల్లలకి ఇస్తావామా? అవును కదా, పాపాల లెక్కలు తేల్చడానికి రాలేదు. పాలను గుక్క పట్టించి బిడ్డలు హాయిగా ఉంటారనొచ్చాను. నిన్నిలా చూస్తుంటే కనురెప్ప కొట్టలేకపోతున్నా. నోట మాట కూడా సరిగా రావడం లేదు. చాలమ్మా చాలు, ఈ జన్మకి ఈ చాలు. నిన్ను ప్రత్యక్షంగా చూడగలిగాం. అమ్మగా వచ్చిన మీ అమ్మ ఏమీ మాట్లాడట్లేదు ఎందుకని? వారిరువురికి గుండె స్తంభించిపోయినట్లుందమ్మా. అమ్మా, బిడ్డలు ఆకలితో ఉన్నారు, మీ అమృతధారిణి వారికి అందించు తల్లి. అలాగే డమ్మక్క. నాయని, హాసిని, సుమన,
బిడ్డలు కడుపు నిండా పాలు తాగారు. పిల్లలకు ఇలా అవ్వడానికి, నేను రావడానికి కారణం విధిరాతే. దానిని సవరించలేము. ఆహారం అందించాలన్నా, సంహారం జరగాలన్నా విధినే అనుసరించాలి. అమ్మా జగన్ మాత, త్రిమూర్తులకి ఆరాధ్యురాలి వినువ్వు. నీ పాద పద్మాల నుంచి వెలువడే రేణువుల్లో ఒకదానితో బ్రహ్మదేవుడు సకల లోకాల్ని సృష్టించాడంటారు. ఆ రేణువుల్ని లయకారుడైన పరమేశ్వరుడు తన ఒంటిపై భస్మంగా నిత్యం ధరిస్తాడట. ఆ రేణువుని మహావిష్ణువే కష్టంగా మోస్తాడట. నీ శక్తి అంతా ఇంత కాదు తల్లి. మహావిద్య స్వరూపిణి, సర్వశుభంకరి, మంగళ స్వరూపిణి, పరాశక్తి, ఉదయకాలంలో దుర్గాంశగా, మధ్యాహ్నం లక్ష్మీ స్వరూపిణిగా, సాయంత్రం సరస్వతి అంశగా, సర్వం నువ్వేనని తెలుసుకుంటే చాలు తల్లి. సురచిత నవర్ణ పీఠస్థితే స్తుతే, సర్వతీతాత్మికే, సర్వమంత్రాత్మికే, సర్వతంత్రాత్మికే, సర్వముద్రాత్మికే, సర్వశక్తాత్మికే, సర్వవర్ణాత్మికే, సర్వరూపే జగన్మాత. నాస్తికుడిగా ఉన్న నన్ను ఆస్తికుడిగా మార్చిన నైనీ వలనే దైవానుభూతిని తెలుసుకోగలిగాను రా.